మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. వేగంగా దూసుకువచ్చిన డీసీఎం రోడ్డు పక్కన ఉన్న వారిని బలంగా ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై ఆగ్రహానికి గురైన స్థానికులు అందుకు కారణమైన డీసీఎంను తగలబెట్టారు. పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ వారిపై దాడికి దిగారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. మూడు గంటల పాటు బాలానగర్ చౌరస్తాలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపిన పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురిని బలి తీసుకుంది. శుక్రవారం సంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. కొందరు సంతలో సరుకులు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణం కోసం రోడ్డు పక్కన నిలబడ్డారు. ఇంకొందరు రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి జర్చల్ల వైపు వెళ్తున్న డీసీఎం వేగంగా దూసుకొచ్చింది. రోడ్డు పక్కన నిలబడ్డ వారిని, బైక్పై రోడ్డు దాటుతున్న వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి, ఒకరిని షాద్ నగర్ కు తరలించారు. మహబూబ్ నగర్ లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బాలనగర్ మండలం లోకియా నాయక్ తండాకు చెందిన పన్ను, ఆమె మనవరాలు మూడేళ్ల జున్ను ప్రాణాలు కోల్పోగా, జున్నుకు వరుసకు సోదరి మౌనిక మహబూబ్ నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మోతి ఘనపూర్ కు చెందిన సునీత, ఆమె ఎనిమిదేళ్ల కూతురు మోక్షిత ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడిన సునీత భర్త రాజు చికిత్స పొందుతున్నారు. బాలనగర్ మండల కేంద్రానికి చెందిన పదేళ్ల బాలుడు జశ్వంత్ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్ కు చెందిన భద్రూ సింగ్ ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. డీసీఎం బలంగా ఢీకొట్టడంతో మృతులు, క్షతగాత్రులు రోడ్డుపై చల్లా చెదురుగా పడిపోయారు. అక్కడి ప్రమాద దృశ్యాలు భీతావహంగా మారాయి. ఆగ్రహానికి గురైన జనం హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం కు నిప్పు పెట్టారు. సంత రోజున సరైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టలేదని పోలీసులపై దాడికి తెగబడ్డారు. జడ్చెల్ల రూరల్ సీఐ జములప్ప సహా పోలీసులపై ఆందోళనకారులు ఎదురు తిరిగారు. అప్రమత్తమైన కొందరు సీఐ జములప్పను ఓ దుకాణంలోకి తీసుకెళ్లారు. జాతీయ రహదారిపై మూడు గంటల పాటు ఆందోళనతో వాహనాలు బారులు తీరాయి. తగలబడుతున్న డీసీఎం మంటలు ఆర్పేందుకొచ్చిన అగ్నిమాపక వాహనాన్ని తిప్పి పంపారు. మహబూబ్ నగర్ నుంచి అదనపు ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు దళాలు స్వల్ప లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. హైవేపై వాహనాల రాకపోకల్ని పునరుద్ధరించారు. పోలీసుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని మృతుల బంధువులు ఆరోపించారు. బాలనగర్ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.